బయటికి బ్రిల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఇక రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్ల చేరుకుంటారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 10:30 తంగళ్లపల్లి మండలం మండపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక 11:00 తంగళ్లపల్లి మండలం మండపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభిస్తారు. 11:45 సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం 1:10 సిరిసిల్ల మండలం సద్దాపూర్లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి కూడా హాజరవుతారు. 1:40 ఇంటిగ్రేటెడ్ డెస్టింగ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ భవనం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతుంది. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మీటింగ్ రివ్యూ కూడా నిర్వహిస్తారు సీఎం. సాయంత్రం 4:00 తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగా బోయినపల్లి మండలంలో బీజేపీ నాయకులు ముందస్తు సమాచారంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి అంతరాయం కల్పించరాదని, ధర్నాలు రాస్తా రోకోలు చేయొద్దని బీజేపీ నేతలతో కాగితంపై రాయించుకున్నారు బోయినపల్లి పోలీసులు.